Hello aspirants, welcome to Vema Daily. In the last two videos, lo October month magazine gurin chusamu, dantlo unda important current affairs kani exams lo etla adugutaru questions ane danni chusamu. Ee video lo manam November month magazine gurin chuddamu, dintlo important current affairs ani chuddamu and video tarvata chivarlo konni bits kuda adugutanu, so meer comment lo answer cheyochu. And Vema Daily channel subscribe cheskondi, kontamandiki share cheyandi, so that mem inka ekka videos chestamu meer cheppinattuga. And vema.net lo meeku kavalsina current affairs anni PDF format lo untayi, akkada kuda meer chadavochu. అండ్ మీరు ఇక్కడ APBSC గ్రూప్ 2 మాక్ టెస్ట్ ఫ్రీ మాక్ టెస్ట్ జరుగుతుంది. మీరు దానికి రిజిస్టర్ చేసుకొని ఎగ్జామ్ రాయొచ్చు. ఇది ఆన్లైన్ టెస్ట్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి ఉంది. దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్రీ మాక్ టెస్ట్ మీరు రాయొచ్చు, సో దట్ మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉందో తెలుస్తుంది. అండ్ ఈ ఫ్రీ మాక్ టెస్ట్ గురించి ఇంకా మీరు షేర్ చేస్తే, మీ ఫ్రెండ్స్తో కానీ ఇంకెవరితోనే షేర్ చేస్తే ఈ ఎగ్జామ్ ఫ్రీగా మీరు రాయొచ్చు. సిలబస్ మొత్తం మీకు అర్థమవుతుంది ఎట్లా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందనేది. రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి తయారు చేసిన పేపర్ అది. సో మీరు డెఫినెట్గా రాయండి, ఫ్రీ మాక్ టెస్ట్ కాబట్టి, నట్టు ఆన్లైన్ కాబట్టి మీ కన్వీనియంట్ టైంలో మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నాయి. దాంతోపాటు చాప్టర్ వైజ్ టెస్ట్ కూడా మీకు వేమనట్లో ఉన్నాయి. ఎస్ఐ గ్రాండ్ టెస్ట్ కూడా మీరు ఆ ఫీ డీటెయిల్స్ అన్నీ చూసి, ఆ స్కెడ్యూల్ సిలబస్ అంతా చూసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ టెస్ట్ గురించి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాము. దాని మీద క్లిక్ చేస్తే మీకు వ్యోమనాటంలోకి వెళ్తుంది. అక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు రిజిస్టర్ చేసుకొని మీ టైం బట్టి ఎగ్జామ్ రాయొచ్చు. మాక్ టెస్ట్ ఫ్రీ అది. అండ్ ఈ వీడియోలో చూసినప్పుడైతే మనము దీంట్లో ఇంకా వ్యోమ.net లో ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో దీన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ వ్యోమ బుక్స్ కూడా ఉంటాయి, ఆన్లైన్లో మీరు పర్చేస్ చేయొచ్చు. జాబ్ అలర్ట్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, హాల్ టికెట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో మనం చూస్తే దీంట్లో ముఖ్యమైన పాయింట్స్ ఏమంటే, కరెంట్ అఫైర్స్ ఏమంటే, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇది దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ మనం న్యూస్లో చూసి ఉంటాము, న్యూస్ పేపర్లో కూడా వచ్చి ఉంటుంది. సో కానీ దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏమున్నాయి ముఖ్యంగా అనేది చూసి చాలా బ్రీఫ్గా గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాము. దీంట్లో చూసినట్టయితే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అడిగితే, జస్ట్ ఇది ఏ సందర్భంలో అంటే, పటేల్ 143వ జయంతి సందర్భంగా ఇది స్టార్ట్ చేశారు. ఇది మోడీ ఆవిష్కరించారు. దీని హైట్ ఎంత అంటే 182 మీటర్స్. ఇది మీటర్ ప్రకారం చూసుకుంటే 182 మీటర్స్. ఫీట్స్ అనుకుంటే 597 ఫీట్స్ ఉందన్నమాట ఈ స్టాచ్యూ. ఇది రాష్ట్రీయ ఏకతా దివాస్ కదా, ఆ జయంతి సందర్భంగా ఆ రోజు దీన్ని ఆవిష్కరించారు. 143, 182 మీటర్స్ అండ్ 597 ఫీట్స్. ఎట్లా అడిగినా గుర్తుంచుకోవాలి మనం. అండ్ ఎంత ఖర్చు అయింది, దాదాపు 3,000 కోట్లు ఖర్చు అయింది. ఇది గుజరాత్ ప్రభుత్వము సర్దార్ పటేల్ రాష్ట్రీయ ఏకతా ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఆ ట్రస్ట్ ద్వారా ఇది నిర్మించారు. నిర్మాణ ప్రదేశం అనేది చూసుకోవాలి. ఇది చాలా టెక్నాలజీ యూస్ చేసి, చాలా లిఫ్ట్స్ అన్నీ బాగా యూస్ చేసి తయారు చేసిన స్టాచ్యూ ఇది. దీంట్లో ఎక్కడ ఇది అసలు మనం అడిగితే క్వశ్చన్స్, ఈ స్టాచ్యూ నిర్మించిన ప్రదేశం ఏది అని అడిగితే, సాధుబెట్ ఐలాండ్. సాధుబెట్ ఐలాండ్ అనేది మళ్ళీ చదివితే ఇదంతా క్లియర్గా మీకు అర్థమవుతుంది. చెప్పిన తర్వాత మళ్ళీ మీరు PDF డౌన్లోడ్ చేసుకొని చదివితే క్లియర్ అయిపోతుంది, ఇక్కడ మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉంటాయో కవర్ అవుతాయని. సాధుబెట్ ఐలాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, ఇది వింధ్యాచల్ అండ్ సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నిర్మించారు. వింధ్యాచల్ సాత్పురా అది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని నిర్మించిన శిల్పి ఎవరు అని అడగొచ్చు క్వశ్చన్స్ మనల్ని. ఎందుకంటే ఇది చాలా ఏజ్డ్ ఆయన, కానీ చాలా పాపులర్గా ఉన్న పేరు ఇది. రామ్ వంజీ సుతార్ అనే పర్సన్, 93 ఏళ్ళైనకు ఆయన రామ్ వంజీ సుతార్. ఏదో ఒక మొత్తం పేరు గుర్తులేకపోయినా మీకు ఏది ఈజీ ఉంటే రామ్ వంజీ సుతార్, ఈ మూడు వర్డ్స్లో మీకు ఏది సింపుల్గా అనిపిస్తుందో అది గుర్తుంచుకోండి. అయినా అప్పటికే పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ కూడా వచ్చినాయి కాబట్టి చాలా ఫేమస్ పర్సన్ అనమాట. సో ఇదొకటి గుర్తుంచుకోవాలి. ఆయన పటేల్కు ఎప్పుడు వచ్చింది భారతరత్న అని అడుగుచ్చి సందర్భంగా రిలేటెడ్గా అడుగొచ్చి క్వశ్చన్స్ కాబట్టి అది గుర్తుంచుకోవాలి. 1991లో వచ్చింది భారతరత్న అవార్డు. ఈయన పుట్టింది ఎప్పుడు, 1875లో గుజరాత్లో పుట్టారు. ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది మనకు తెలుసు. సో దీంట్లో అంటే ఇది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం కాబట్టి, అంటే అంతకుముందున్న విగ్రహాలన్నింటినీ కాదని ఇప్పుడు ఇది టాప్లో ఉన్నట్టు అర్థం. సో సెకండ్ ఉన్న విగ్రహం ఏది టాప్లో ఉన్నప్పుడు అంటే, ఎక్కువగా సెకండ్ అండ్ థర్డ్లో కూడా బుద్ధుడి విగ్రహాలే ఉన్నాయన్నమాట. దీనిలో గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. చైనా అది ఇక్కడ చూడండి, చైనా హెనన్ ప్రావిన్స్లోని ఎంత హైట్ ఉందంటే ఇది 503 ఫీట్స్ ఉంది. అంటే ఇప్పుడు అనుకున్నది మన స్టాచ్యూ ఎంత ఉంది, 597 ఉంది, ఇది 503 ఫీట్స్ ఉంది. థర్డ్ ప్లేస్లో ఉన్నది ఇది మయన్మార్లో కూడా, ఇది కూడా బుద్ధుడి విగ్రహమే ఉంది, ఇది కూడా 427 ఫీట్స్లో ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది. అట్లా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇండియాలో. ఇప్పుడు మాత్రం ఇప్పటికి ఉన్నది
597 ఫీట్స్ తో ప్రపంచంలోనే ఎత్తైన స్టాచ్యూగా ఉంది. నెక్స్ట్ నోబెల్ ప్రైజెస్, ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు. ఈవెన్ ఎస్ఐ ఎగ్జామ్స్లో కానీ, ఇప్పుడు జరగబోయే ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ, ఇవన్నీ ముఖ్యంగా మనం నోబెల్ ప్రైజ్ అనగానే గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, వాళ్ళ ఫీల్డ్ ఏది, వాళ్ళ పేర్లు ఏవి. మనకి వాళ్ళ పేర్లు కొత్తగా ఉంటాయి కాబట్టి, మన ఇండియన్ నేమ్స్ కాదు కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. దాంట్లో వాళ్ళ మొత్తం రీసెర్చ్ అంతా గుర్తుంచుకోలేం కానీ, జస్ట్ వాళ్ళు దేని మీద రీసెర్చ్ చేస్తే వాళ్ళకి వచ్చింది అనేది ఒక వర్డ్, అది ఒక సెంటెన్స్ లాగా గుర్తుంచుకోవాలి. సో దట్ మనకు తెలుస్తుంది అనమాట. వీళ్ళు కెమిస్ట్రీ అంటాము కానీ కెమిస్ట్రీలో వాళ్ళు ఏం జస్ట్ ఏం చేసి ఉంటారు, ఇట్లాగా ఇవన్నీ ఒక్కొక్క పాయింట్. మెడిసిన్లో వచ్చిందంటే వాళ్ళకి ఏ దాంట్లో ఏం కనుక్కున్నారు అనేది మొత్తం కాదు, జస్ట్ ఒక వన్ లైన్ మాత్రం గుర్తుంచుకుంటే బెటర్ అనమాట. మ్యాచ్ ది ఫాలోయింగ్లో కూడా వాళ్ళు అడగాలనుకుంటే, మనం కండక్ట్ చేసిన ఏపీఎస్సి గ్రూప్ 2 అండ్ చాప్టర్ వైజ్ టెస్ట్లో కానీ, గ్రాండ్ టెస్ట్లో కానీ ఇవన్నీ సిలబస్ అన్నీ కవర్ చేస్తున్నాము అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ కవర్ చేస్తున్నాము. సో దట్ మీరు ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. జస్ట్ చెప్తున్నా ఇన్ఫర్మేషన్. అండ్ కెమిస్ట్రీ చూసుకున్నప్పుడు వీళ్ళ పేర్లు ఇక్కడ చూడండి, ముఖ్యంగా వీళ్ళ పేర్లు ఏవి ఉన్నాయి ఇక్కడ, ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్, జార్జ్ బి స్మిత్ అండ్ గ్రెగరీ వింటర్, వీళ్ళందరూ కెమిస్ట్రీలో. సో నేను ఈ పేర్లన్నీ మీరు పేరు మొత్తం గుర్తుంచుకోవడము, మిగతా అన్ని అవార్డ్స్ కెమిస్ట్రీనే కాదు కదా, చాలా ఉంటాయి మిగతా అన్ని కూడా. కాబట్టి దీన్ని జస్ట్ చిన్న హింట్లా చెప్తాను, అది మీకు యూజ్ అవ్వచ్చు లేకపోవచ్చు, మీకు ఊరికే గుర్తున్నా పర్వాలేదు, బట్ నేను అనుకున్న హింట్ చెప్తాను అంతే. యాక్చువల్గా ఏమంటే, జార్జ్ అని అతను, జార్జ్ వింటర్లో వెళ్ళాడు ఇక్కడికి, ఫ్రాన్స్కి. జార్జ్ వింటర్లో ఫ్రాన్స్కి వెళ్ళి అని అక్కడ బాగా చూసి ఎంజాయ్ చేశాడు అనమాట. జార్జ్ వింటర్లో ఫ్రాన్స్కి వెళ్ళి ఎంజాయ్ చేశాడు అంటే, గుర్తు పేర్లు ఇక్కడ అన్నీ కవర్ అయ్యేలాగా చేసిన హింట్ ఇది. ఎంజాయ్ అంటే వీళ్ళు ఈ ఎంజైమ్స్ గురించి, కలివ పరిణామక్రమ సూత్రాల ఆధారంగా ఎంజైమ్ డెవలప్మెంట్ గురించి చేశారనమాట. అది ఒకటి గుర్తుంచుకోండి. అంటే ఇలా పేర్లు మనకు గుర్తుండాలి. జార్జ్ వింటర్లో ఫ్రాన్స్కి వెళ్ళి ఎంజాయ్ చేశారు అంటే, ఎంజాయ్ అంటే అతను మన కెమిస్ట్రీ అన్నట్లు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫిజిక్స్లో వచ్చిన అవార్డ్స్ ఇవి. వీళ్ళ పేర్లు కొంచెం కష్టంగానే ఉంటాయి మనకు. సో ఈ పేర్లన్నీ గుర్తుంచుకోవడం కోసము జస్ట్ ADGL ADGL అన్నట్టుగా జస్ట్ చిన్న హింట్. ఆర్థర్ ఆస్కిన్ ఒకరు అండ్ డి అంటే ఈ డోన్నా అండ్ జి అంటే గెరార్డ్. ADGL ఎల్ అంటే ఎందుకంటే లేజర్ అనమాట, లేజర్ పైన వాళ్ళు రీసెర్చ్ చేశారు. అంటే ADGL అనేది లేజర్ ఫిజిక్స్ మీద వాళ్ళు చేశారు కాబట్టి, ఎంజాయ్ అంటే ఎంజైమ్స్ అనుకున్నాము, అంటే కెమిస్ట్రీ అనుకున్నాము, ఇక్కడ లేజర్ గురించి కూడా. అంటే వీళ్ళు చూసినప్పుడు దృష్టి లోపాల గురించి రీసెర్చ్ చేయడం గురించి వీళ్ళకి అవార్డ్స్ వచ్చినాయి అనమాట. ADGL అనేది ఫిజిక్స్. ఈ ముగ్గురు పేర్లు మొత్తం మనకు పేరు గుర్తుండకపోయినా వాళ్ళు చూడగానే ఇది ఆప్షన్స్ పెట్టేలాగా ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ, అంటే వీళ్ళు జేమ్స్ అలిసన్ త్రాసుకు ఇక్కడ హోంజో. వీళ్ళ పేర్లు ముఖ్యంగా డిఫికల్ట్గానే ఉంటాయి, కలిగి వీళ్ళకు వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే క్యాన్సర్ ఎప్పుడైనా వ్యాధి పైన పోరాడేలాగా మన ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేయాలి అని వీళ్ళు అనుకున్నారనమాట. అంటే క్యాన్సర్ కణాల పైన మామూలుగా డాక్టర్స్ అన్నీ ట్రీట్మెంట్ ఇస్తుంటారు, కాకుండా వాటిని తట్టుకునేలాగా ఫస్ట్ వ్యాధి నిరోధక శక్తి డెవలప్ చేయాలని చెప్పి వీళ్ళు ఇమ్యూనో సిస్టమ్ మనకు డెవలప్ అవ్వాలి అని, అందుకే కాబట్టి ఇమ్యూనోథెరపీ అంటున్నారు. చాలా కొత్తగా ఉన్న కాన్సెప్ట్ ఇది. అంటే మన బాడీ తట్టుకోగలిగితే ట్రీట్మెంట్ తక్కువ ఎట్లాగ ఇచ్చినా కూడా పనిచేసేలాగా, అంటే ఇది ఇమ్యూనోథెరపీ అంటున్నారనమాట. ఇది ఈ పేరు కొంచెం సింపుల్గా ఉన్నాయి కాబట్టి అలిసన్ తాసుకో ఈ రెండు వర్డ్స్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే జేమ్స్ తాసుకో అనే వర్డ్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి. జేమ్స్ తాసుకో క్యాన్సర్, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినట్టే క్యాన్సర్, జేమ్స్ తాసుకో. సో క్యాన్సర్ గురించి వీళ్ళు రీసెర్చ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎకనామిక్స్లో వచ్చిన ఎవరంటే విలియం పాల్ అని గుర్తుపెట్టుకోండి సార్. ఇది ఏమంటే జస్ట్ పాల్, విలియం పాల్, వీళ్ళిద్దరు పేర్లు ఎకనామిక్స్లో వచ్చినాయన్నమాట. అంటే వాతావరణం సాంకేతిక ఆవిష్కరణలతో ఆర్థిక అభివృద్ధిని ఎట్లా ఇంటర్లింక్ చేయాలి, అనుసంధానం చేయాలని చెప్పి విలియం పాల్. లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఇంకేమైనా నేమ్స్ కానీ అట్లాగైనా మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. విలియం పాల్ అంటే ఎకనామిక్స్ అని అట్లా గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ వీళ్ళు చూసుకున్నప్పుడు ఇక్కడ ఇంకో శాంతి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన వాళ్ళ పర్సన్స్ ఎవరంటే, ఇది మనకు చాలా ఎక్కువగా వచ్చింది న్యూస్లో మిగతా వాటికంటే కూడా. ఇది ఎందుకంటే ఎక్కువగా మనకు తెలిసిన పేర్లు ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ చూసినప్పుడు మనకు ఇద్దరు పేర్లు ఇక్కడ, వీళ్ళ పేర్లు గుర్తుంచుకోవడం కోసం ఎట్లా చేద్దామంటే, ఇక్కడ నదియా మురాద్ అనుకుంది, డేవిస్
మాకు క్విజ్ ఉంది. సో వీళ్ళ పేర్లు జస్ట్ లేకపోతే నదియా మురాద్ రెండు పేరు సిమిలర్గా అనిపించింది. నదియా మురాద్ అనే పేరైనా గుర్తుపెట్టుకోవాలి. మక్విజ్ మురాద్, మక్విజ్ మురాద్ అట్లానే గుర్తొచ్చింది. మక్విజ్ మురాద్ ఓకే. మురాద్ అని ఆమె చాలా చిన్న ఏజ్లోనే ఇక్కడ వీళ్ళు టెర్రరిస్టులు అందరూ లేడీస్ని తీసుకెళ్ళి అక్కడ యూస్ చేసుకునేలాగా ఉన్నప్పుడు వాటి నుంచి పోరాడడం బయటకు వచ్చిన పర్సన్గా ఈమె పోరాడినందుకు అవార్డ్స్ వచ్చిందన్నమాట ఇద్దరికి కూడాను. నాకు కాంగో సంబంధించిన పర్సన్ ఈమె ఇరాక్, కాంగో ఇరాక్. మక్విజ్ మురాద్, నదియా మురాద్. సో ఇలా పేర్లు మళ్ళీ ఒకసారి చదివితే మీకు గుర్తుండొచ్చు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తుంటారు, అవన్నిటి గురించి కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గౌహతిలో 3వ అతిపెద్ద జాతీయ జెండా ఏర్పాటు చేశారు. అంటే ఇది 3వ అతిపెద్ద జాతీయ జెండా. దీని హైట్ ఎంత అంటే 319, దాదాపు 319 ఫీట్స్లో ఉందన్నమాట. అంటే ఇది థర్డ్ అంటున్నామంటే ఇంక ఫస్ట్ ఏదో ఉంటుంది, ఫస్ట్ సెకండ్ వేరేవి కదా. అట్టారీలో ఫస్ట్ ఉంది అండ్ అట్టారీలో ఫస్ట్ అండ్ సెకండ్ పూణేలో కూడా ఉంది జాతీయ జెండా అతిపెద్దది ఉన్నాయి. థర్డ్ గౌహతిలో ఏర్పాటు చేశారు. మనల్ని ఇట్లా అడిగొచ్చే క్వశ్చన్స్, ఇటీవల 3వ అతిపెద్ద జాతీయ జెండాను ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎక్కడ ఆవిష్కరించారు అని అడగవచ్చు. గౌహతిలో గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకా కొన్ని కొన్ని ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడము గాంధీ అట్లా పేరుతో ఇవన్నీ కూడా జరిగినాయన్నమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ కొన్ని పాయింట్స్ ఇంకా కాకుండా, జాతీయ ఎలక్ట్రానిక్ ముసాయిదా అంటే ఇది ఒక డ్రాఫ్ట్ అనమాట, పాలసీ తయారు చేసినారు అనుకున్నారు. సో ఏదైనా పాలసీ వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కానీ ఏ పాలసీ వచ్చినా కంపల్సరీగా రెండు ఉంటాయి దాంట్లో. ఇయర్ ఉంటుంది, ఏ ఇయర్ వరకు 2022, 2020, 2030 ఒక టార్గెట్ ఇయర్ ఉంటుంది. ఆ ఇయర్కి రీచ్ అవ్వాలని ఉంటుంది. ఆ ఒక కంపల్సరీగా ఒక ఇయర్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఆ ఇయర్ లోపు ఏం చేయాలనుకుంటున్నారు, ఆ పాలసీ అంటే అంతే కదా. సో ఆ పాలసీ వాల్యూ ఇన్ని ఇన్ని కోట్ల బిజినెస్ చేయాలనుకుంటున్నాము, లేకపోతే ఇన్ని కోట్ల ఎక్స్పోర్ట్స్ పెంచాలనుకుంటున్నాము, ఇట్లాగా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు పాలసీ అన్నప్పుడు. డెఫినెట్గా ఇదే ఉంటుంది. కాబట్టి ఈ పాలసీ ప్రకారం ఇప్పుడు డ్రాఫ్ట్ ఇది ఇక. సో 2025కి ఈ ఇయర్ వరకు 2025 వరకు ఒక 100 కోట్ల మొబైల్ ఫోన్స్ తయారు చేయాలి అన్నట్టుగా. అంటే వేరే మన కంట్రీస్ మనం ఇంపోర్ట్ చేసుకోకుండా మనది మనమే తయారు చేసుకోవాలనేది. ఎలక్ట్రానిక్స్ అంటే ముఖ్యంగా మొబైల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రానిక్స్లో ముఖ్యంగా మొబైల్స్ పైన ఫోకస్ చేస్తున్నారనమాట. అంటే మన సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉంటుంది. వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే మొబైల్స్, దాంట్లో వాళ్ళకి కావాల్సిన ఇక్కడ మనం మనం ట్రాక్ చేయడం కానీ మన ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేస్తుంటారు, పెద్ద పెద్ద అఫీషియల్స్ యూస్ చేస్తుంటారు, కాబట్టి అదంతా సెక్యూర్ కాదని చెప్పి మన కంట్రీలోనే మనమే మొబైల్స్ తయారు చేసుకోవాలని పాలసీ తీసుకొచ్చారనమాట. అడిగొచ్చిన వాళ్ళ క్వశ్చన్స్ ఇట్లా కూడా, టార్గెట్ ఏంటి, ఎన్ని సంవత్సరాలలోపు తయారు చేయాలి, 2025లోపు ఎన్ని కోట్ల మొబైల్ ఫోన్స్ తయారు చేయాలని టార్గెట్ ఉందంటే 100 కోట్ల మొబైల్ ఫోన్స్. దాంతోపాటు కొన్ని అంటే ఇది మొబైల్ ఫోన్స్ వాల్యూ ఎంత అంటే 13 లక్షల కోట్ల వరకు ఉంటుందన్నమాట. తయారు చేసి మనం ఒకరే ఉంచుకోవడానికి లేదు కదా, అది ఏం లాభం చేసుకొని ఎక్స్పోర్ట్స్ కూడా చేయాలి మనము. కాబట్టి ఒక 60 కోట్ల మొబైల్ ఫోన్స్ కూడా ఎక్స్పోర్ట్ చేయాలని, అంటే దాని వాల్యూ ఎంత, వర్త్ ఎంత అంటే 7 లక్షల కోట్లు. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట దీంట్లో. ఎక్స్పోర్ట్స్ చేయడము, మన ఇంపోర్ట్స్ తగ్గించుకోవడము, ఇవన్నీ కూడా ఈ పాలసీలో ఉంటాయన్నమాట. దీని ద్వారా మనం తయారు చేసుకోవడం వల్ల కూడా మనకు ఒక యువతకు ఒక ఏమంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, ఒక శిక్షణ లభిస్తుంది, ఒక క్యాంపస్లో వాళ్ళలో రీసెర్చ్ మీద స్టార్ట్ చేస్తారు, కొత్త కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీ యూస్ చేస్తుంటారు, ఇవన్నీ కూడా మనకు పనికి వస్తుంది అంటున్నారు ఈ పాలసీ వల్ల. అంటే ఏమని అడగొచ్చు, ఇటీవల ప్రభుత్వము ఆమోదించిన డ్రాఫ్ట్ దేనికి సంబంధించింది, ఎలక్ట్రానిక్స్ డ్రాఫ్ట్గా లేకపోతే ఇంకా వేరే మ్యానుఫ్యాక్చరింగ్గానా వేరే వేరే ఫీల్డ్స్ ఇచ్చి కూడా మనం ఆప్షన్ అడగవచ్చు. కానీ ఇది ఇటీవలనే స్టార్ట్ చేసిన ఇది డ్రాఫ్ట్ ఏదంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పాలసీ అనమాట అది. సో నెక్స్ట్ శ్రీలంకలో రాజకీయ సంక్షోభం, దీని గురించి మనం న్యూస్లో చూస్తున్నాము. ఏదైనా సరే కరెంట్ అఫైర్స్ ఒకసారి న్యూస్లో చూస్తూ ఉంటే మనకు ఇట్లాంటి వీడియోస్ కానీ మ్యాగజైన్స్ కానీ చదివినప్పుడు టచ్లో ఉంటుంది. ఫ్రెష్గా మనం కొత్తగా ఇక్కడ చదవకూడదు ఏదైనా సరే. డైలీ మనము కొంతసేపు న్యూస్ పేపర్ చూస్తుంటే అక్కడ టచ్ అయిన టాపిక్స్ అన్నీ అక్కడ మనం మిస్ అయినది కూడా ఇక్కడ రీకాల్ అవుతుంటుంది అనమాట. సో దీనిలో చూసుకున్నప్పుడు దీనిలో పాయింట్స్ ఏమంటే, ఇప్పుడున్న అధ్యక్షుడు ఎవరు అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ మైత్రిపాల సిరిసేన, సో ఈయన అధ్యక్షుడిగా ఉన్నాడు, అది ఒక కన్ఫర్మ్. ప్రధానిగా ఎవరున్నారంటే రణీల్ విక్రమ్ సింగే ఉన్నారు, అది కూడా మనకి ఓకే. సో ఈ ప్రధానిగా ఉన్న రణీల్ విక్రమ్ సింగే అక్టోబర్లో ఇండియా విజిట్ కూడా వచ్చారనమాట. ఇవన్నీ పేర్లు మనకు వింటూ న్యూస్లో వింటూ ఉంటే టచ్లో ఉంటాయన్నమాట. సో విక్రమ్ సింగే భారత పర్యటన కూడా వచ్చాడు. ఇప్పుడు జరిగిన పాయింట్ ఏమంటే, ఈ విక్రమ్ సింగేని తీసేసి మహేంద్ర రాజపక్సేని ప్రధానిగా నియమించారు. ఈ రాజపక్సే కూడా ఒకప్పుడు ఈయనకంటే మైత్రిపాల సిరిసేన కంటే ముందు ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ ఈ అధ్యక్షుడు ఇప్పుడున్న మైత్రిపాల సిరిసేన పాత కాలంలో అంతకు ముందు ఉన్న అధ్యక్షుడైన రాజపక్సేని ప్రధానమంత్రిగా నియమించాడు. ఇప్పుడున్న ప్రధానమంత్రి ఎవరు అంటే విక్రమ్ సింగేని తొలగించి
ఈ రాజపక్సేని ప్రధానమంత్రిగా ఈయన సిరిసేన నియమించాడు అనమాట. ఇది అంటే ఇదంతా అప్పటికి వాళ్ళది ఫస్ట్ ఈ విక్రమ్ సింగే అండ్ సిరిసేన వీళ్ళకి కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసింది. కానీ ఈ విక్రమ్ సింగే పార్టీ ఒక మద్దతు ఉపసంహరించుకొని ఈయన సిరిసేన మహేంద్ర రాజపక్సే పార్టీ ఒక మద్దతు ఈయనని ప్రధానిగా నియమించారనమాట. ఇదంతా మనకు ఇంటర్నల్గా ఉండే కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ. సో మనం గుర్తించుకోవాల్సింది ఏమంటే ఇంతకు ముందున్న ప్రధాని ఎవరంటే విక్రమ్ సింగే, ఆయన ఇండియా కూడా విజిట్కి వచ్చారు కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రధానమంత్రికి ఎవరయ్యారంటే ఆయన ప్లేస్లో వచ్చింది ఎవరంటే మహేంద్ర రాజపక్సే, అధ్యక్షుడు ఎవరు మైత్రిపాల సిరిసేన. సో వీళ్ళ వాళ్ళ వల్ల ఉన్న గొడవల వల్లే అంత జరుగుతుంది అనమాట. ఇంకొకటి, నెదర్లాండ్స్లో తొలి జెండర్ న్యూట్రల్ పాస్పోర్ట్. ఏదైనా సరే పాస్పోర్ట్లో మేలా ఫీమేలా ఉంటుంది, కానీ ఇక్కడ మేల్ అంటే ఎం ఉంది, అక్కడ నెదర్లాండ్లో ఫీమేల్ అంటే వి అని ఉంది. కానీ ఈ కొత్తగా ఒక పాస్పోర్ట్ అంటే న్యూట్రల్గా ఉండే పాస్పోర్ట్ కూడా, జస్ట్ ఎక్స్తో సూచిస్తూ న్యూట్రల్ జెండర్ పాస్పోర్ట్ని కూడా ఇది ఏ కంట్రీ అడిగొచ్చి మన క్వశ్చన్స్ ఇట్లా కూడా ఏ కంట్రీ ఇటీవల అంటే న్యూట్రల్ పాస్పోర్ట్ని రిలీజ్ చేసింది అంటే నెదర్లాండ్స్. ఎక్కువగా ఇవన్నీ ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్లోనే ఉంటాయన్నమాట ఏ రిఫార్మ్స్ వచ్చినా కొత్త కొత్తవన్నీ. సో మనం కూడా ఇది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఆటోమేటిక్గా మనం కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అనుకుంటా. సో నెక్స్ట్ ఈ ఫోర్బ్స్ జాబితా కూడా కొంచెం చదవచ్చు మీరు. అసమానతల సూచీలో భారత్కు 147వ స్థానం. అంటే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు అది స్టడీ చేయడం కోసము బ్రిటన్కి చెందిన ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ, ఇది కూడా ఇంపార్టెంట్, సంస్థలు ఏదైనా సరే ఇండెక్స్ తయారు చేసే సంస్థ ఏది, వాళ్ళలో ఇండియా ర్యాంక్ ఎంత అన్నట్టు కూడా అవసరము. ఇది ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ తయారు చేసిన, ఇది ఇన్ఈక్వాలిటీస్ ఎట్లా ఉన్నాయి దేశంలో అని చూసినప్పుడు ఇండియాలో చాలా ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. 147 ర్యాంక్ వచ్చిందంటే చాలా ఎక్కువ, ఉన్న కంట్రీసే వాళ్ళు రీసెర్చ్ చేసిన స్టడీ కంట్రీసే 157 అన్నప్పుడు మనకు 147 ర్యాంక్ వచ్చింది. డెన్మార్క్ టాప్లో ఉంది, అంటే జీరో ఇన్ఈక్వాలిటీస్, జీరో అంటే నథింగ్ బట్ చాలా మినిమం ఇన్ఈక్వాలిటీస్ ఉండొచ్చు అన్నమాట. సో ఇవన్నిటి గురించి కూడా మనము చూడొచ్చు. ఇంకో ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా మనం అడుగుతారు ఎగ్జామ్స్లో. S-400 అంటే ఇది ఒక గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలు. ఇది ఒక వెపన్స్ ఏమంటే సంబంధించినది, ఇవి గగనతలంలో మనకు డిఫెన్స్ సిస్టమ్స్ ఇవన్నీ. అట్లే మనల్ని అడుగు ఎట్లా ఉండే క్వశ్చన్స్ అంటే S-400 కొనుగోలుకు భారత్ ఇటీవల ఎట్లా ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది అని అడగొచ్చు. అలాంటప్పుడు మనము ఎక్కువగా రష్యా, ఫ్రాన్స్, యుఎస్ఏ, ఇజ్రాయెల్ ఇలాంటి కంట్రీసే ఉంటాయి. కానీ రీసెంట్ కానీ అంత మాత్రమే మనం బ్లైండ్గా ఈ 4 పెట్టలేము ఆన్సర్, కాబట్టి గుర్తుంచుకోవాలి. S-400 అనేది రష్యాతో కుదిరిన ఒప్పందం. ఇది ఎందుకు కాంట్రవర్షియల్గా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది దీనికి అంటే ఇది ఇలాంటి అగ్రిమెంట్స్ చేసుకోవడానికి యుఎస్ఏ ఒప్పుకోలేదు. రష్యాతో ఇలాంటి అగ్రిమెంట్స్ చేసుకోవద్దు కొనొద్దు అన్నట్టుగా, అంటే అమెరికా అసలు రష్యా మీద కొనుక్కోదని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కూడా తీసుకొచ్చింది వాళ్ళ కంట్రీస్. దాన్ని ఏమంటారంటే కాట్సా. 2017 ఆగస్టులో కాట్సా చట్టం తీసుకొచ్చింది యుఎస్సి. ఈ కాట్సా చట్టం ప్రకారము అంటే రష్యాతో ఎవరు ఎవరైనా తల ఎలాంటి ఐ మీన్ ఇట్లా ఏమైనా పర్చేస్ చేస్తే, ఇలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే డిఫెన్స్లో ముఖ్యంగా అలాంటి కంట్రీస్ పైన ఆంక్షలు విధిస్తామని చెప్తుంది రష్యా. అంటే ఇండియా మనము రష్యాతో కొంటున్నాం కాబట్టి మన పైన కూడా వాళ్ళు ఆంక్షలు విధించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి అలా ఆంక్షలు విధించే ప్రమాదం ఇండియా కూడా ఉంటుంది యుఎస్ఏ అనుకుంటే. కానీ ఇండియా మాత్రం వెనక్కి తగ్గలేదన్నమాట, మీరు రష్యాతో కొనొద్దండి, మీరు కొంటే మీ పైన కూడా ఆంక్షలు విధిస్తాము అని యుఎస్ఏ ఈ కాట్సా చట్టం ద్వారా బెదిరించినట్టుగా అవుతుందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, S-400 చాలా ఇంపార్టెంట్, ఈ కాట్సా అనేది కూడా ఇంపార్టెంట్. మన న్యూస్లో చాలా పెద్దగా వచ్చింది ఇది పేపర్స్లో కూడాను. ఇది మన మిగతా ఏ కంట్రీస్ కూడా ఈ రష్యాతో రిలేషన్స్ అసలు కాట్సా అంటే ఏమని అడగొచ్చు అంటే ఇది వేరే ఏ రష్యాతో సంబంధాలు ఏర్పరచుకున్న దేశాలపైన ఆంక్షలు విధించే చట్టం అనమాట. ఇలాంటి చట్టాలకు కూడా ఇండియా ఏమీ పట్టించుకోకుండా ముందుకెళ్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఈవెన్ గగన్యాన్ కూడా సహకారం అందించేందుకు రష్యా అంగీకరించింది అంటున్నారు. సో ఇంకొకటి, భారత్లో తొలి టెస్ట్ బేబీకి 40 ఉన్నాయన్నమాట. అంటే కనుప్రియ ఆమె పేరు. సో 40 ఉండాయి అంటే ఆ రీసెర్చ్ చేసి 40 అయింది అన్నట్టుగా గుర్తుంచుకోవాలి. ఆమె 40 అనేది కాదు ఇంపార్టెంట్. అక్కడ ప్రజా రవాణా వాహనాలకు VLT సాధనాన్ని అమర్చాలని ఒక గైడ్లైన్స్ ఇచ్చిందన్నమాట. ఎవరి సరి గైడ్లైన్స్ అన్నీ ప్రజా రవాణా అంటే డెఫినెట్గా కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అన్నమాట.
ఏంటిది విఎల్టీ అంటే వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ అనమాట. ఎక్కడ ఉంది ఆ వెహికల్, ఎంత ఉంది, ప్రమాదంలో ఉందా, ఎవరైనా అక్కడ ఉన్నవారు, ఆ స్త్రీలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఎలాంటి ప్రమాదంలో ఉన్నారు, లేకపోతే ఒక బటన్ నొక్కితే మనకు అలర్ట్ వచ్చేలాగా ఇది సిస్టమ్ కంపల్సరీ ప్రతి వెహికల్లో ఉండాలనేది ఈ గైడ్లైన్స్ రిలీజ్ చేసాను. 5 స్టేట్స్లో ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించిన షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది, అది మనకు తెలుసు. ఇంకా ఇది ఐపీసీసీ అంటే, ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ. ఇది ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1988లో స్టార్ట్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, జెనీవా అంటే స్విట్జర్లాండ్లో ఉంది. వీళ్ళ మెయిన్ లక్ష్యం ఏమంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది కంట్రోల్లో ఉండాలి, నియంత్రించాలి, పర్యావరణాన్ని కాపాడాలి. కాబట్టి వీళ్ళు స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్స్ అని రిలీజ్ చేస్తుంటారు అనమాట, ఎంతవరకు ప్రమాదంలో ఉన్నాము, ఏంటి, ఎట్లా కాపాడుకోవాలి అన్నట్టుగా. వీళ్ళు చెప్తుంది ఏమంటే ఈ మనం అనుకున్నప్పుడు 1.5 డిగ్రీస్ వరకే ఉండాలి అని ప్యారిస్ ఒప్పందంలో అనుకున్నట్టుగా ఉన్నాయి, కానీ ఇది అంత ఈజీ కాదన్నట్టుగానే అంటున్నారు అనమాట. ఇదే కాదు మిగతా రిపోర్ట్స్ కూడా వచ్చినాయి అనమాట, ఇది దాదాపు ఇంపాసిబుల్ 1.5 or 2 degrees లోపే ఉండాలి ఈ సెంచరీ ఎండింగ్ వరకు అనేది కూడా ఇంపాసిబుల్ ఆల్మోస్ట్ అని కూడా రిపోర్ట్స్ వచ్చినాయి అనమాట. ఈ భారత్ ప్రధాని జపాన్ పర్యటన గురించి కూడా మనము న్యూస్లో చూసింటాము. దీంట్లో అంటే ముఖ్యంగా జపాన్ అన్నప్పుడు మనకు రోబోటిక్స్ గురించి కూడా చూస్తుంటాం మనము. సో వాళ్ళన్నిటి గురించి కూడా అక్కడ మోడీ వెళ్ళి చూడడము, ఆ కంపెనీస్ గురించి కానీ టెక్నాలజీ గురించి కూడా చూడడము జరిగింది. అండ్ ఇక్కడ ఇంకా ఎక్స్టర్నల్ మినిస్టర్స్ ఉంటారు వాళ్ళు, ప్లస్ రక్షణ శాఖ మంత్రుల మధ్యలో ఈ 2+2 సమావేశాలు అనేది ఎక్కువగా వింటున్నాం మనము న్యూస్లో. 2+2 అట్లా ఇలాంటివి యుఎస్ అది కూడా జరిగింది. సో ఇల్లు కూడా చాలా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. అండ్ నెక్స్ట్ ప్రపంచంలో అగ్రశ్రేణి బ్రాండ్గా యాపిల్ యాప్ మనకు క్వశ్చన్స్ అడిగితే కూడా మనల్ని ఇటీవల ప్రపంచవ్యాప్తంగా టాప్ బ్రాండ్ ఏది అని అడగవచ్చు ఆప్షన్స్లో. సో మనకు యాపిల్ అనేది చాలా ఇంపార్టెంట్, అది టాప్లో ఉంది. సెకండ్ గూగుల్ అండ్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా బ్రాండ్ టాప్లో ఉన్నాయన్నమాట. చైనాలో అత్యంత పొడవైన సముద్ర వంతెన ప్రారంభించారు. అంటే ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మనం మాక్ టెస్ట్లో కానీ కండక్ట్ మేము చేసే టెస్ట్ సిరీస్లో కానీ కవర్ చేస్తున్నాము. సో చాలా బెనిఫిట్ అవుతుంది మీకు ఇలాంటి టెస్ట్ సిరీస్ ఏమైనా తీసుకున్నా కూడా, గ్రూప్2 కానీ ఎస్ఐ కానీ. దీంట్లో చూసినప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంది అని అడిగొచ్చి మనల్ని క్వశ్చన్ అనేది ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదిపైన వంతెన కాదు, సముద్రం పైన వంతెన కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. ఇది 55 కిలోమీటర్ల వంతెనను ఏర్పాటు చేశారనమాట. ఇది హాంకాంగ్ మకావులో చెంది, అంటే ఇక్కడ వీళ్ళు మెయిన్ చైనాకు లింక్ చేయడం గురించి, హాంకాంగ్ మకావు నుంచి మెయిన్ ల్యాండ్ చైనా ఉంటుంది వాళ్ళకి అక్కడ కనెక్ట్ చేయడం కోసం. అంటే ఇది డిస్టెన్స్ తగ్గించుకోవడం, ఈ వంతెన అన్నప్పుడే వాళ్ళ మెయిన్ పర్పస్ ఏముంటుంది, ఆ డిస్టెన్స్ అండ్ టైం కవర్ చేయడం గురించి ఉంటుంది అనమాట. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన, ఇది భూకంపాలన్నింటినీ అడ్డుకునేలాగా చాలా బాగా తయారు చేశారనమాట దీన్ని. అండ్ ఇంకా ఇక్కడ చూసాం కింద మనం చెప్పుకున్నట్టు ప్యారిస్ ఒప్పందం లక్ష్యం అనేది దాదాపు ఇంపాసిబుల్ అంటున్నారు. 1.5 డిగ్రీస్ వరకే టెంపరేచర్ పెంచాలి, అంతకంటే ఎక్కువ పెరగకూడదు, భూతాపం అనేది ఆ కంట్రీస్ వాళ్ళు పెట్టిన టార్గెట్స్, కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న ఈవెన్ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్తోనే అది ఇంప్లిమెంట్ అవ్వదనే తెలుసు వాళ్ళకి అప్పటికి కూడా, అయినా ఇంకా ముందు ముందు ఇంకా ఫాస్ట్గా చేస్తాము అంటున్నారు. ఇవన్నీ కూడా దాదాపు ఇంపాసిబుల్ అని చెప్పి ఇది వాళ్ళు సూచించింది ఎవరు అడగొచ్చు మనల్ని. సో ఐక్యరాజ్య సమితి కూడా చెప్తుంది అనమాట ఇది కష్టము అని చెప్తున్నారు అనమాట. ఎంత పెరగొచ్చు మరి 2 డిగ్రీస్ లోపు ఉండొచ్చు ఉండదు అనుకున్నప్పుడు 3 to 4 డిగ్రీస్ వరకు పెరగవచ్చు టెంపరేచర్ అంటున్నారు అనమాట ఈ సెంచరీ కంప్లీట్ అయ్యే వరకు. పొగాకు మానుకున్నాం అనుకునే వారికి ఒక క్విట్ లైన్ ఫోన్ నంబర్ జస్ట్ మనకి అంటే ఇది దేనికి సంబంధించింది అడగొచ్చు క్వశ్చన్ మనల్ని. క్విట్ లైన్ ఫోన్ నంబర్ దేనికి సంబంధించింది అని అడగొచ్చు మనకు. క్విట్ అంటే మానేసేయాలి, వదిలేసేయాలి, అంటే సో క్విట్ లైన్ ఏం మానేసారంటే పొగాకు మానేలాగా వాళ్ళు కౌన్సిలింగ్ లాగా ఇస్తున్నట్టుగా ఇది ఈ నంబర్ వాళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇంకొకటి మహిళా బాధితుల కోసం కాకుండా ఇంకా మహిళా బాధితుల గురించి, అంటే మహిళలు ఎప్పుడు సఫర్ అవుతున్నారు కాకుండా జెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు అనే ఒక కార్యక్రమం మామూలుగా మనం న్యూస్లో చూసింది ఏమంటే మీ టూ క్యాంపెయిన్ గురించి చూస్తున్నాము. మీ టూ కాకుండా మెన్ టూ అంటే మగవాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆడవాళ్ళతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళ గురించి స్టార్ట్ చేశారన్నమాట ఇది మెన్ టూ అనేది కార్యక్రమం కూడా. అండ్ ఇంకా నాసా సూపర్సోనిక్ పారాషూట్ అనేది ఒక ప్రపంచ రికార్డ్ అది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఇక్కడ ముగిసిన కెప్లర్ టెలిస్కోప్, ఇది కెప్లర్ టెలిస్కోప్ గురించి మనం అప్పుడప్పుడు చూస్తుంటే న్యూస్లో. ముఖ్యంగా ఇది ఒక 10 ఇయర్స్ పనిచేసి దాదాపు ఒక సౌర కుటుంబం వెలుపల ఇతర నక్షత్రాల గురించి చూస్తూ, అంటే ఒక
ప్లానెట్స్ బయట ఉన్న ప్లానెట్స్ గురించి కూడా స్టడీ చేసి చెప్పింది అనమాట. ఇది అంటే ఇది అనుకున్న టైం కంటే ఇంకా ఎక్కువ పనిచేసింది, దాంతోపాటు ఇప్పటికీ అది పనిచేయడానికి ఒక ఫ్యూయల్ లేక ఇది ఆ పని చేయడం ఆపేస్తుంది చెప్పొచ్చు. అంటే ఇది కెప్లర్ అనేది చాలా ఇంపార్టెంట్ డెవలప్, 10 ఇయర్స్ వరకు పనిచేస్తుంది కాబట్టి. ఇది ఇది ఒకటి మైక్రో ప్రొఫెసర్, ఇంకా ఐఐటి మద్రాస్ వారు ఒక స్వదేశీ ప్రొఫెసర్ తయారు చేస్తారు, అదే శక్తి అనమాట. ఇది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది శక్తి బట్ ఇటీవల ఎవరికి వచ్చిందని అడగవచ్చు. సుజాత గిడ్ల అంటే అమెరికాలో స్థిరపడిన తెలంగాణ మహిళ, అమెరికాలో స్థిరపడిన తెలుగు దళిత మహిళకు వచ్చిన అవార్డు శక్తి బట్ అవార్డు అనేది. సుజాత గిడ్ల అని ఇంపార్టెంట్ పేరు. సో నెక్స్ట్ బుక్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఇది ఏ బుక్ గురించి వచ్చిందంటే అన్ అన్టచబుల్ ఫ్యామిలీ అండ్ ఇక్కడ సారీ యాండ్స్ అమాంగ్ ఎలిఫెంట్స్. ఈ పేరు విన్నప్పుడు మనకు అర్థం అవుతుంది కొంచెం వాళ్ళు ఎవరో డిప్రెస్ ఐ మీన్ సప్రెస్ చేసి ఉన్న ఒక ఫీలింగ్ లాగా అనిపించే బుక్ లాగా పేరు లాగా ఉంది, యాండ్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ అనేది. సో నెక్స్ట్ చంద్రబాబు నాయుడుకి గ్లోబల్ అగ్రికల్చరల్ పాలసీ లీడర్షిప్ అవార్డు వచ్చింది 2018. సో ఇది కాకుండా అంతకుముందు కొన్ని ఎవరికి వచ్చినాయంటే సీఎం వాళ్ళకు 15, 16, 17, 18 కూడా ఈ సంబంధించిన వీళ్ళందరికీ వచ్చినాయన్నమాట అవార్డ్స్. ఇది అవార్డు. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ ఏమైనా మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు చదవచ్చు మళ్ళీ పర్టికులర్గా కూడా. బ్రెజిల్ నూతన అధ్యక్షుడుగా జాయర్ బోసనారు, అంటే ఈయన పార్టీ ఏది అని అడగవచ్చు, సంప్రదాయ ఫాసిస్ట్ నాయకుడు జాయర్ బోసనారు. అంటే ఇలా పేర్లు మనకు ఒకసారిగా గుర్తుండకపోయినా మళ్ళీ వీడిని వినడం వల్ల కానీ న్యూస్లో చూస్తుండడం వల్ల కానీ గుర్తుంటాయి అన్నమాట. ఈయనని ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటే బ్రెజిల్ ట్రంప్గా ఈయన కొన్ని కాంట్రవర్సీస్గా మాట్లాడడము ఇట్లా ఆ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఈయనకు బ్రెజిల్ ట్రంప్గా పేరు వచ్చిందండి. నెక్స్ట్ మలేషియాలో మరణశిక్ష రద్దు, ఇటీవల మరణశిక్ష రద్దు చేసిన దేశం ఏదని అడగవచ్చు. సో కొన్ని కంట్రీస్ అన్నీ మారుతూ ఉన్నాయి కాబట్టి అటువైపుగా రద్దు చేయాలి అన్నట్టు చాలా కంట్రీస్ అన్నీ అనుకుంటున్నాయి కాబట్టి, అంటే ఈవెన్ మనం రద్దు చేయకపోయినా కూడా కొన్ని కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ టైం బట్టి మార్పు రేషన్ తీసుకుంటున్నాయి. దాంట్లో ఇటీవల తీసుకున్న నిర్ణయం ఏ కంట్రీ తీసుకుందంటే మలేషియా అన్నమాట. మలేషియా క్యాపిటల్ కౌలాలంపూర్, ప్రధాని ఎవరు అంటే మహతీర్ మహమ్మద్. ఈయన పేరు మనం చాలా లాస్ట్ వీడియోలో కూడా విన్నాము, మహతీర్ మహమ్మద్ చాలా పెద్ద ఆయన. ఆయన కూడా ఆయన కమిటెడ్గా వర్క్ చేస్తూ ప్రజలు మళ్ళీ ఆయన కోరడం వల్ల ఆయన మళ్ళీ ప్రధానిగా అయ్యాడనమాట మహతీర్ మహమ్మద్. అండ్ డాక్టర్గా ఉండి మళ్ళీ ప్రధానిగా అయ్యి రిటైర్ తీసు అంటే అయితే కూడా మళ్ళీ ప్రజల కోరిక మేరకు కూడా మళ్ళీ వచ్చాడనమాట. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్, మనం ఎప్పుడు ఏదైనా సరే శక్తివంతమైన మహిళ కానీ ఇంకా జర్మనీ అనగానే ఎక్కువగా పేరు వినిపించేది ఏదంటే మనకు ఏంజెలా మెర్కెల్. ఈమె రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు అని ప్రకటించేసినారు. అంటే ఇంక రాజకీయాలు ఎందుకంటే కొంచెం వ్యతిరేకత కూడా వచ్చింది ఈమె పైన కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. యూరోపియన్ కంట్రీస్ నుంచి జర్మనీలోకి వలసలను ఎక్కువగా ఆమె అనుమతిస్తున్నారు కాబట్టి ఆమె పైన వ్యతిరేకత వచ్చింది. అదే టైంలో ఆమె ఇంకొన్ని మేబీ ఎనీ రీజన్స్ వలన అట్లా ఆ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టుగా ప్రకటించేసినారు అన్నమాట. నెక్స్ట్ యువెన్ఓలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ రాజీనామా. మనం ట్రంప్ తర్వాత ఇవన్నీ కూడా పేర్లు న్యూస్లో వచ్చిన పేర్లు నిక్కీ హేలీ గురించి కానీ. సో ఈమె కూడా రాజీనామా చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇటలీ ప్రధాని జుసెప్పే కాంటే భారత్కి పర్యటన చేశారనమాట. దీంతో మనం చిన్న చిన్న కంట్రీస్తో ఎక్కువగా ఏం అవసరం ఉంటుందంటే మనకు అయితే భారత్కు ఒక సభ్యత్వం కల్పించాలి. దేంట్లో అయినా మన ఎక్కడైతే మనకు లేదు సభ్యత్వం లేదో, సపోజ్ ఇది అణు సరఫరాల బృందంలో మనకు లేదు, సో సభ్యత్వం కల్పించడం కోసము చిన్న చిన్న కంట్రీస్ అన్నింటినీ సపోర్ట్ తీసుకుంటూ ఉంటాము. సో అట్లాగా వీళ్ళతో అవసరం ఉంటుంది మనకు. నెక్స్ట్ శ్రీలంక ప్రధాని, ఇందాక మనం చూసాం సంక్షోభం శ్రీలంకలో అనుకున్నప్పుడు శ్రీలంక ప్రధాని ఎవరు అనుకున్నాము, పాత ఇప్పటి ప్రజెంట్ ఈయన కాదు. సో ఈ సిరిసేనను తీసేసి రాజపక్సే నియమించాలనుకున్నాం. సో పాత అప్పుడున్న ఆ టైంకి వచ్చింది ఎవరంటే రణిల్ విక్రమసింగే. ఈయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు మనకు, ఈనాడులో కూడా వచ్చింది ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈయన ఎట్లా ఎట్లా చేయాలనుకుంటున్నారు ఏంటి ఇండియాతో రిలేషన్స్ ఏంటి అన్నటి మీద కూడా. సో ఇప్పటికే ఈయన ప్రధాని కాదు కానీ ఆ ఇండియాకి వచ్చే టైంకి అక్టోబర్ టైంకి ఆయన ఉన్నాడు. పాకిస్తాన్లో భారత్ సినిమాలు బంద్ చేస్తున్నట్టు కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్
భారత్కు ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థ. మనము ఇది తెలంగాణ గ్రూప్ టూలో కూడా ఇచ్చింది. బరాక్ అనేది ఏ కంట్రీస్ మధ్యలో ఉంది అనేది, అంటే బరాక్ అనేది భారత్ ఇజ్రాయెల్ మధ్యలో ఉండే డిఫెన్స్ సిస్టమ్ ఇది. సో ఇది దీనికే బరాక్ 8 LR SAM, ఇది ఎల్ఆర్ శామ్ అనే ఒక గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ ఇస్తుంది మనకు. సో ఈ బరాక్ అని గుర్తున్న ఇజ్రాయెల్ అని గుర్తుంచుకోవచ్చు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్న కూడా ఎల్ఆర్ శామ్, ఇవన్నీ పేర్లు మనకి ఎప్పుడు గుర్తుండొచ్చు, S-400 రష్యా అని గుర్తుండాలి, ఇట్లా అన్ని పేర్లు మనం గుర్తుంచుకోవాలి. మంచి ఫాలోయింగ్ అడగవచ్చు, లేకపోతే స్ట్రేట్గా అడగవచ్చు క్వశ్చన్స్ మనల్ని. ఇది ఇంపార్టెంట్ మనకు. ఇది చూడండి, ఇది షాంఘై సహకార సంస్థ, దీంట్లో భారత్ కూడా సభ్యత్వం ఉంది. భారత్ అండ్ పాకిస్తాన్కి కూడా సభ్యత్వం ఉంది దీంట్లో. దీంట్లో ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే, ఇది షాంఘై పేరు ఇక్కడ ఉంది, కానీ హెడ్ క్వార్టర్స్ ఏమో బీజింగ్లో ఉంటుంది అన్నమాట. ఈ పర్యటనకు వెళ్ళి, సమావేశాని కోసం వెళ్ళి, ఇక్కడ ముఖ్యంగా మనం పాకిస్తాన్ పైన వ్యతిరేకత ఉంది, పాకిస్తాన్ చైనా రెండు కలిసి ఇలా రోడ్స్ అని నిర్మిస్తున్నారు, అసలు ఆ సంబంధం లేని ప్లేస్లో ఇండియా ప్రాంతంలో అన్నట్టుగా కూడా ఇది ఉందన్నమాట. సో దీంట్లో మనము ఈ కంట్రీస్, మెంబర్ కంట్రీస్ అన్ని గుర్తుంచుకోవడం కోసం చిన్న హింట్లాగా చూసుకుందాం. ఇది SCO, షాంఘై ఈ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కంట్రీస్ అన్నిటి గురించి హింట్ ఏమంటే, ట్రక్ అని గుర్తుంచుకోండి. ఇండియా పాకిస్తాన్ ఎట్లా మెంబర్స్ ఉన్నాయి, రీసెంట్ జాయిన్ అయ్యాయి 2017లో, కానీ ఈ ట్రక్ అనేది ఆ పాత కంట్రీస్ అనమాట. కజకిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఈ 6 కంట్రీస్ ప్లస్ ఇండియా అండ్ చైనా కూడా, ఇవి SCO మెంబర్ కంట్రీస్ అనమాట. ఇవి బ్రహ్మోస్ కంటే కూడా ఇంకా పవర్ఫుల్గా ఒక మిసైల్ తయారు చేయాలని కూడా చైనా అనుకుంటుంది. ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రధాన మ్యూజియం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు, ఢిల్లీలోని 3 మూర్తి ఎస్టేట్స్లో, అంటే ఇంతవరకు భారతదేశంలో పనిచేసిన ప్రధానమంత్రులందరి, అంటే వాళ్ళ మ్యూజియం, వాళ్ళ వస్తువుల గురించి కానీ అట్లాగా వాళ్ళ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ గురించి ఒక మ్యూజియం తయారు చేస్తున్నారు. ఏ సిటీలో అడగవచ్చు, ఢిల్లీలోని 3 మూర్తి ఎస్టేట్స్లో. సో ఇది గుర్తించ ఎంత ఖర్చు అంటే 270 కోట్లతో దీన్ని స్టార్ట్ చేశారండి మ్యూజియంని. ఇది చాలా ఇంపార్టెంట్. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కొన్ని స్కీమ్స్ రెండు అనమాట ఇవి, అంటే ఒక రీసెర్చ్ మీద ఎక్కువ ఉండాలి అన్నట్టుగా. ఇంప్రెస్ స్పార్క్ ఈ రెండు స్కీమ్స్ సంబంధించినవి ఏమంటే, ఒక సామాజిక శాస్త్రాల్లో ఒక బాగా రీసెర్చ్ చేయడం గురించి కానీ, విద్యా సంబంధిత పరిశోధనలో కూడా రీసెర్చ్ చేయడం గురించి, ఇది రెండు స్కీమ్స్ ఇంప్రెస్ అండ్ స్పార్క్, ఈ రెండు స్కీమ్స్ స్టార్ట్ చేశారనమాట. ఎవరు స్టార్ట్ చేశారు అడగవచ్చు, దేని గురించి అని అడగవచ్చు, అది గుర్తుంచుకోవాలి. ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ వినియోగం ప్రోత్సహించడం కోసము సతత్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినారు. అంటే ఈ సతత్ అంటే సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భారతీయులు వివాహం చేసుకునే విదేశీయులకు కూడా ఇది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ అందేలాగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందన్నమాట. అంటే ఎవరు, ఇది కేంద్ర హోంశాఖ. రష్యా అధ్యక్షుడు పర్యటన వ్లాదిమిర్ పుతిన్. అండ్ నెక్స్ట్ ఎంపీ ల్యాండ్స్ కూడా సహాయం చేశారు కేరళకి. ఎంపీ ల్యాండ్స్ గురించి మనం తెలుసుంటుంది, అంటే వాళ్ళకి ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు, ఎవ్రీ ఇయర్ ఇచ్చే డబ్బులది వాళ్ళు కేరళకు సహాయం అందించారనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. ఢిల్లీలో రైతుల కిసాన్ క్రాంతి పాదయాత్ర. కిసాన్ క్రాంతి పాదయాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని అడగవచ్చు మనల్ని. ఇది ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఇది స్టార్ట్ చేశారు. ఇది ఢిల్లీకి చేరాలని, ఎప్పుడు ఢిల్లీ చేరాలనుకున్నారంటే అక్టోబర్ 2కి ఢిల్లీ చేరాలని చెప్పి చేసిన యాత్ర అనమాట. ఇది రైతులు చేసిన యాత్ర ఇది. అంటే వాళ్ళకు ట్రాక్టర్స్ ఎక్కువగా, ఇది రైతులు చేసినప్పుడు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు రైతులకు సంబంధించింది. అంటే అట్లీస్ట్ వాళ్ళకి పెట్టుబడి పెట్టిన దానికి 50% ప్రాఫిట్ రావాలి అనేది, అంత మద్దతు సపోర్టింగ్ ప్రైస్ కానీ మిగతా అన్నిటిలో ప్రాఫిట్ రావాలి కాబట్టి 50% వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 50% ప్రాఫిట్ వచ్చేలాగా ఉండాలనేది ఒక మెయిన్ రికమెండేషన్ స్వామినాథన్ రిపోర్ట్లోని. అండ్ వీళ్ళు డిమాండ్ ఏమంటే, అసలు గవర్నమెంట్ 10 ఇయర్స్ దాటిన ట్రాక్టర్స్ అన్ని యూజ్ చేయకూడదు అని బ్యాన్ చేస్తుంది. కానీ 10 ఇయర్స్ దాటినా కూడా ఆ ట్రాక్టర్స్ మళ్ళీ రైతులు కొనలేరు కాబట్టి ఆ నిషేధం తొలగించాలని కూడా వీళ్ళ డిమాండ్లో భాగంగా ఉందన్నమాట, రైతులు చేసే డిమాండ్లో. ఎంజే అక్బర్ ఇది మీటూ క్యాంపెయిన్లో ఈయన పైన ఆరోపణలు రావడం వల్ల మంత్రిగా ఉండైన కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా ఉన్నారు ఈయన, అని రాజీనామా చేశారనమాట. కేంద్ర క్యాబినెట్ కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది.
అంటే మద్దతుకు సంబంధించినవి కానీ కొన్ని ఇంకొకటి రైల్వే స్టేషన్స్ గురించి డెవలప్ చేయడం కోసం రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసిందన్నమాట. ఇది ఇంకా ఢిల్లీలో 10 ఇయర్స్ పైబడిన ఒక డీజిల్ వాహనాలను నిషేధించాలని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే 10 ఇయర్స్ వరకు 10 ఇయర్స్ దాటిన తర్వాత డీజిల్ వెహికల్స్ వాడవద్దు, 15 ఇయర్స్ దాటిన పెట్రోల్ వెహికల్స్ని కూడా యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఢిల్లీలో ఎక్కువ పొల్యూషన్ ఉంది కాబట్టి యూజ్ చేయకూడదు అని చెప్పి జడ్జ్మెంట్ ఇస్తుందన్నమాట. భీమా కోరేగాం కేసు మనం న్యూస్లో చూస్తున్నాం. ఇది అంటే ముఖ్యంగా వరవర్రావు గురించి ఎక్కువగా వస్తుంది తెలుగు స్టేట్స్లో నుంచి. మావోయిస్ట్ సంబంధాలు ఉన్నాయి, ప్రధాని హత్య కుట్రపడుతున్నారు అని చెప్పి అంటున్నారు. అంటే సిట్ ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు అవసరం లేదని చెప్తుంది. కానీ ఒక్కరు మాత్రము జడ్జి, ఇది పూణే పోలీసులు తీసుకున్న యాక్షన్, ఇది పూణే పోలీసులు నమ్మలేము, వీళ్ళకు మానవ హక్కుల నేతలు మావోయిస్ట్ సంబంధాలు ఉన్నాయని చెప్పలేము అని కూడా అంటున్నారు అన్నమాట. ఇది ఇంకా ఇది భారత్ Stage 4 అనే వాహనాలను ఎప్పుడు ఎండ్ అయిపోతాయని అడగవచ్చు మనల్ని క్వశ్చన్స్. 2020 April 1st నుంచి ఇవి అమ్మడం జరగదు అన్నమాట. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే BS తర్వాత 4 తర్వాత 4 కాదు 6 వస్తుందన్నమాట. అంటే ఎక్కువగా ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్ని ఎమిషన్ జరుగుతుంది కాబట్టి కంట్రోల్ చేయడం కోసము ఇవన్నీ నిర్ణయం తీసుకుంటామండి సుప్రీంకోర్టు. ఎప్పటితో ఆగిపోతున్నాయి ఇవి BS భారత్ స్టేజ్ వెహికల్స్? 2020 April 1st నుంచి ఆగిపోతున్నాయి అన్నమాట. సో ఇంకా చూసుకున్నప్పుడు మధ్యప్రదేశ్లో గోవులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారు. అంటే ఇది ఫస్ట్ స్టేట్ కాదు, ఇంతకుముందు ముందే మనకు రాజస్థాన్లో ఏర్పాటు చేశారు ఆల్రెడీ. సెకండ్, ఇప్పుడు మధ్యప్రదేశ్లో గోవులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారన్నమాట. ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ ఎక్కువగా ఉన్న స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ప్రయాగ్రాజ్గా అలహాబాద్ పేరుని మార్చుతూ ప్రయాగ్రాజ్గా మార్చారన్నమాట. అంటే అలహాబాద్ పేరుని మార్చేస్తూ యూపీ గవర్నమెంట్ ప్రయాగ్రాజ్గా మార్చు నిర్ణయం తీసుకుందన్నమాట. సో ఈ వీడియోలో మనం ఇంతవరకు చూసాము, కొంచెం మళ్ళీ బిట్స్ కూడా అడుగుతాను నేను ఇప్పుడు, ఆ వాటికి మీ కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. సో ఇందాక నేను చెప్పినట్టు ఎపిబిఎస్సి Group 2 ఇది మాక్ టెస్ట్, ఫ్రీ మాక్ టెస్ట్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 26th and 27th November ఎగ్జామ్ జరుగుతుంది. సో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఆన్లైన్ టెస్ట్ ఇది. సో క్వశ్చన్స్ మీరు ఇక్కడ చెప్తున్నాను, మీరు ఆన్సర్స్ కమెంట్స్లో పెట్టచ్చు. ఇది గోవులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది, మొదటి రాష్ట్రం ఏది? సో ఈ ఆప్షన్స్ ఇవి, మీ ఆన్సర్ చేయండి. ఇటీవల మరణశిక్ష రద్దు చేసిన దేశం ఏది? అంటే ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. ఇటీవల శక్తి భట్ పురస్కారం ఎవరికి లభించింది? ఇలా పేర్లన్నీ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. మీరు మ్యాగజైన్ నుంచి మీ విన్నర్ క్లాస్ నుంచి ఉన్న బిట్స్ కాబట్టి ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇంకా S-400 కొనుగోలుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? అంటే ముఖ్యంగా ఈ దేశాల్లో ఏ దేశమో మీరు క్లాస్ వినింది క్లియర్గా ఉండింటే ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఈ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఇది మ్యాగజైన్లో. నెక్స్ట్ వీడియోలో మీరు మనం సెకండ్ పార్ట్ కూడా రిమైనింగ్ టాపిక్స్ గురించి కూడా ఈ మ్యాగజైన్లకు సంబంధించినవే వీడియో చేద్దాము. థ్యాంక్ యూ.